హే గాయ్స్, హలో బిగ్ బాస్ టీవీ కి వెల్కమ్. ఈ రోజు వచ్చేస్తే గనక ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఫైవ్ అయితే అందరితో హౌస్ మేట్స్ అందరితో కూడా ఫుల్ డిస్కషన్ అంటూ పెట్టిందన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇది న్యాయమా, ఇది రైటా, ఇది రాంగా అని చెప్పి అందరు బుర్రలు తినేసిందన్నమాట. ఎప్పుడూ డిస్కషన్ పెట్టిన ఫైమా ఇంత చిన్న మ్యాటర్ ని గేమ్లా తీసుకోకుండా ఇంత డిస్కషన్ పెట్టడం అయితే నాకు అసలు నచ్చలేదు అన్నమాట. ఎందుకంటే సుదీప తన బాల్ ని, అంటే తన చేతికి వచ్చిన బాల్ ని తన బాస్కెట్ లో వేసుకోకుండా రోహిత్ కి త్యాగం చేసిందని చెప్పేసి రోహిత్ కి ఇచ్చిందని చెప్పేసి ఫైమా అందరి దగ్గరికి వెళ్ళి సుదీపతో గొడవ వేసుకుని, ఇక్కడ సుదీప రైట్ స్టెప్ తీసుకుని మంచి స్టెప్ తీసుకుని రోహిత్ గేమ్ కి హెల్ప్ అవుతుంది, అందరికీ సాక్రిఫైస్ చేశారు కదా, 2 వీక్స్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు కదా అని ఒక ఉద్దేశంతో రోహిత్ కి అయితే హెల్ప్ చేసింది. ఆ ఫైమ ఏమంటున్నారండి, ఇప్పుడు నాకు అది న్యాయమా, ఇది కరెక్టా, ఇలా చేయలేదు, అలా ఎలా హెల్ప్ చేస్తారు, అలా హెల్ప్ చేయకూడదు అని చెప్పి వాళ్ళతో కూడా వాడుతుంది. ఇక్కడ సూర్యరాజు ఇనే వాళ్ళ దగ్గరకు వచ్చేసి మీరెందుకు మాకు హెల్ప్ చేయలేదు, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని అనుకుంటే మరి మీరెందుకు నాకు చేయలేదు అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. అక్కడ హెల్ప్ చేశారని గొడవ ఆడుతుంది, ఇక్కడ వీళ్ళు హెల్ప్ చేయలేదని గొడవ ఆడుతుంది. ఇది చాలా చిన్న గేమ్, ఇలాంటి గేమ్ ని సరిగ్గా ఫైమ అర్థం చేసుకోలేదేమో, సరిగ్గా బేసిక్ గా అర్థం అని నాకు అనిపించింది. గేమ్ అండి, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఎవరికి సపోర్ట్ చేయండి చేయొచ్చు, లేదు వాళ్ళే కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ తెలిసిన ఫైమాని ఇది ఇంత చిన్న మ్యాటర్ ఎందుకు అర్థం కాలేదు, నాకు ఇది అర్థం కాలేదు. ఇనియాతో కూడా అదే డిస్కషన్, ఇనియా కూడా చెప్పింది అది ఎవరు సపోర్ట్ అయినా చేయొచ్చు అని. గీతు కూడా చెప్పింది ఇంకెక్కడ డౌన్ అవ్వలేదు. ఇంకా రేవంత్ ఏహే ఆపని సోది ఉదయం నుంచి ఇంత చిన్న మ్యాటర్ లాగుతున్నా సాగదీసి అని చెప్పి రేవంత్ అయితే గసిన, ఇంకక్కడితో అయితే ఆగకుండా డైరెక్ట్ రోహిత్ దగ్గరికి వచ్చి వచ్చింది బాల్ మీకు ఇవ్వడం కరెక్టా అని చెప్పి. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు, అలా డైరెక్ట్ గా అడిగేస్తే కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ తెలుసు కదా, రూమ్ లో పూల కుండీలు ఉంటుంది అది తీసుకొచ్చి పరిగెత్తించి తన్నాలి, అదే సారీ పెట్టాలి అన్నమాట. ఇక్కడైతే గనక మనం అందరూ ఊహించే విధంగానే సూర్యనే అయ్యాడు అన్నమాట కెప్టెన్. ఇక్కడ రోహిత్ కి రెండోసారి మళ్ళీ అన్యాయం జరిగిందని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆదిరెడ్డి భాషలో చెప్పాలంటే సూర్య గురించి చెప్తున్నా. యాంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యాడు, కంటెస్టెంట్ వచ్చి ఫెమినిస్ట్ అయ్యాడు, ఫెమినిస్ట్ క్యాప్టెన్ అయ్యాడు. క్యాప్టెన్ అయ్యాక ఏం చేస్తాడు, పులిహారే కలుపుతాడు, పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదండి. ఇప్పుడు అదే చేస్తున్నాడు ఆల్రెడీ ఆ రోహిణి ఏదో కొంచెం కెప్టెన్ అయ్యి చేస్తాడు, అంతే తప్ప అంతకు మించి అయితే ఏమీ ఉండదు. ఇక్కడ రోహిత్కి అందరు చెప్పే పాయింట్, ఎక్కువ మంది కూడా రోహిత్ అక్కడికి 3 సార్లు వచ్చాడు అన్నమాట, 3 సార్లు లాస్ట్ వరకు తను గెలుస్తూ వెళ్ళిన, లాస్ట్ కి సూర్య రోహిత్ అని వచ్చేసరికి అందరు సూర్యనే సెలెక్ట్ చేసుకున్నారు. రోహిత్ సాక్రిఫైస్ ని వాళ్ళు ఏమనుకున్నారంటే వైఫ్ అండ్ హస్బెండ్ తోడు తోడు ఉంటారు, ఒకళ్ళు వెళ్ళిపోయినా ఒకళ్ళు వాడుకుంటారు. తర్వాత బయట చెప్పాను కదా మీకు మార్నింగ్ నేను రివ్యూ చెప్పినప్పుడు, ఒకవేళ ఆయన ఇప్పుడు కెప్టెన్ అయినా ఆయనకి ఇమ్యూనిటీ ఎలాగో ఉండదు కదా, 2 వీక్స్ నామినేషన్ లో ఉన్నాడు కదా, సో దట్ అదైతే సూర్యకి కెప్టెన్ ఇస్తే కనుక ఇమ్యూనిటీ ఉంటుంది కదా, కొంచెం యూజ్ ఉంటుంది, రోహిత్ కి అయితే యూజ్ ఉంటుంది కదా అని అనుకుని ఆ ఉద్దేశంలో సూర్యకి ఓట్ చేశారేమో. బట్ ఒకవేళ రోహిత్ బయటకి వెళ్ళిపోతే నామినేట్ అయ్యాడు 2 వీక్స్, ఒకవేళ వెళ్ళిపో ఎలిమినేట్ అయిపోతే గనక కనీసం కెప్టెన్ అయి వెళ్ళాడు, తన గేమ్ ఏంటో ప్రూవ్ చేసుకుని తనకి గేమ్ ఆడడానికి అంటే ఎప్పుడో కార్నర్ ప్లేస్ లోనే ఉంటున్నాడు, తనకి ఎక్కువగా తన గేమ్ ప్లాన్ చూపించుకోవడానికి, తన యాక్టివ్ అవ్వడానికి ఎక్కువగా తనకి ఆప్షన్స్ ఛాన్స్ ఎక్కువ రాలేదు. ఫిజికల్ టాస్క్ అయితే చాలా బాగా ఆడతాడు రోహిత్, అందరితో కలవడం అనేది చాలా తక్కువ. బట్ కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత ఆయనకి తను ప్రూవ్ చేసుకోవడానికి ఎలా హౌస్ సాఫ్ట్ ఉన్న పర్సన్ అని చెప్పి అందరు అదే రీజన్ చెప్పారు. బట్ సాఫ్ట్ ఉన్న పర్సన్కి ఇస్తే అసలు ఎలా హ్యాండిల్ చేస్తాడో, ఎలాగా చూసుకుంటాడో అనేది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. తను బాగా ఎంటర్టైన్ చేసి తన గేమ్ బాగుంటే కనుక జనానికి నచ్చి ఓట్స్ వేసి తను ఉంచుతారేమో, అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఒకవేళ వెళ్ళిపోతే కెప్టెన్గా వెళ్ళాడని ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది, అలాగైనా ఆలోచించవచ్చు కదా హౌస్మేట్స్. ఇలా ఏమీ ఆలోచించకుండా సూర్యకి వేసుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట అందరూ కూడా. నాకు బేసిక్ గా ఒక 2 గ్రూప్స్ అయితే ఫామ్ అయిపోయిందండి, రేవంత్ ఆదిరెడ్డి శ్రీహాని సత్య అర్జున్ వాళ్ళకి ఒక గ్రూప్, ఇంకటి పక్క కీర్తి వసంతీలు మెరేనా వీళ్ళు రోహిత్ ఒక గ్రూప్ అయితే, ఇంకా సూర్య ఫైమ వినయ వీళ్ళందరూ ఒక గ్రూప్, ఇలా అయితే గ్రూప్స్ అయితే ఫామ్ అయిపోయింది. ఇక్కడ మెరీనా మనకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే తన హస్బెండ్ రోహిత్ కే వేయకుండా సూర్యకి వేసింది. అక్కడ ఆ ట్విస్ట్ కి రోహిత్ కూడా షాక్ అయ్యాడు. బేసిక్ గా తను ఇద్దరులో గేమ్ చూస్ చేసుకుని అయితే తన డెసిషన్ అయితే నిజంగా చాలా బాగా తీసుకుంది. ఇద్దరు అందరిలాగే తను కూడా ఆలోచించింది, ఇద్దరు గేమ్ అయితే తనది బాగుంటుంది, తన కమాండ్ పవర్ ఉందని చెప్పి సూర్యకి అయితే తను మెరీనా చేసింది. తను అంటే హస్బెండ్ బ్రదర్ అని ఎక్కడ ఏం చూపించకుండా తన గేమ్ అయితే చాలా బాగా ఆడింది మెరీనా ఈ విషయంలో. నెక్స్ట్ వచ్చేస్తే ఆదిత్య శ్రీసత్యలకి గొడవ అన్నమాట. అంటే ఆదిత్య ఏంటంటే రోహిత్ ని సేవ్ చేశాడు, శ్రీసత్యాన్ని చేయలేదని చెప్పి. అక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి కావాలంటే అలా చేసుకోవచ్చు, ఎవరు
ఫర్ రీజన్స్ ఆల్ది. ఆ రీజన్ ఒకవేళ మీకు నచ్చలేదు అనుకో, ఆ రీజన్ నేను ఒప్పుకోవడం చెప్తే సరిపోదు, చెప్తే సరిపోతుంది. అది మానేసి సత్య ఆదిత్య దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు చెప్పావు నేను అలా కాదు, నువ్వు పాయింట్ కాదు, నేను ఎందుకు చెప్పాను, సాగదీసి అసలకే ఆయన స్మోక్ లేడని ఒక చాలా లో అయిపోయి ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఉన్నాడనమాట. అలాంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇంకా సత్య గొడవ పెట్టుకొని, అంటే నన్ను చేయలేదు నువ్వు రోహిత్ని చేసావని చెప్పి అది ఒక గొడవ అయితే ఆడుతుంది. ఆవిడ ఇంకా బ్యాడ్ కెప్టెన్, అంటే బ్యాడ్ కెప్టెన్ అవడం కన్నా గుడ్ కెప్టెన్ అవడం బెస్ట్ కదా, కాబట్టి ఇంకో రెండు మూడు వారాల గుడ్ కెప్టెన్ అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సత్య ఆవిడ చెప్పింది ఆవిడకేనండి. ఫైమ ఇక్కడ రేవంత్ మాట ఏంటంటే, సంచారకులుగా అదే పూల కుండీలు ఉంటాయి కదా రెండు కుండీలు, అవి బయటకు తీసుకొచ్చినప్పుడు రెండు ఒకేసారి తీసుకొస్తారు, అది ముందు ఎందుకు రూల్ బుక్ లో చెప్పలేదు, ముందు రూల్స్ చెప్పలేదు, తర్వాత చెప్పు అయితే ఎవడ ఇష్టం తెచ్చి అన్ని తెచ్చేసుకుని బయటకి తీసుకెళ్తే పర్వాలేదా, మిగతా గేమ్ ఉండకలేదు. ఇక్కడ రేవంత్ పాయింట్ కరెక్టే, రేవంత్ సైడ్ కరెక్టేనండి. ఇక్కడ ఫైమ సైడే మిస్టేక్ ఉంది. యాక్చువల్ గా తెచ్చుకోవాలి లోపలికి వెళ్ళక, సంచారకులలో పూల కుండీలు ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు, ఆర్డర్ లోనో ఆర్డర్ లేకుండా ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు, కనిపించనివ్వకుండా పేర్లు నేమ్స్ కనిపించనివ్వకుండా. బట్ రెండైతే తను సూర్య తీసాడు కాబట్టి ఏం చేయాలంటే తను డిస్క్వాలిఫై చేసి ఇద్దరిని, ఇద్దరు చేయలేదు ఆడలేదు కానీ ఇద్దరు డిస్క్వాలిఫై చేస్తే గొడవ ఉరిగిపోతుంది ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు. బట్ ఇక్కడికి ఎన్ని తెచ్చుకున్నా సరే లోపలికి వెళ్ళేసరికి ఒకటే ఉండాలి అన్నదైతే ఫైవ్ మంత్ అయితే మిస్టేక్ ఉందన్నమాట. అది వీకెండ్ నాగార్జున గారు ఏం చెప్తారు చూడాలి దీని మీద. అందుకే రేవంత్ వీకెండ్ చూసుకుందాం అని చెప్పేసి ఫైవ్ అయితే వచ్చి రేవంత్ కి సారీ చెప్పింది, ఒకళ్ళ మిస్టేక్ ఉంటే ఒకళ్ళ వీకెండ్ లో ఉంటే కనుక మళ్ళీ సారీ చెప్తాను, ఇదే నాదే మిస్టేక్ అయితే కనుక అన్నది. మధ్యలో కర్వాచోక్ ఫెస్టివల్ అయితే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు రెడీ అయితే ఓకే, వీళ్ళందరూ ఎందుకు రెడీ అయిపోయారు, ఇనియా సుదీప కీర్తి వీళ్ళందరూ రెడీ అయిపోయారు గాగ్రాలు వేసుకొని. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కనుక కొంచెం ఏదన్నా ఊర్లో పెళ్లి కుక్కలు ఆడవడం అంటే ఏంటో అలా అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే సూర్య కెప్టెన్ అయ్యాడు కదా, సూర్య కెప్టెన్ అయినప్పుడు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఏంటి కెప్టెన్ అవడం అంటే స్టేట్ కి సీఎం అయినంత ఫీల్ అయిపోతున్నారో ఏంటో తెలియదు. ఇనియ సూర్య వీళ్ళిద్దరు రెడీ అయిపోయి వచ్చేసారు, నాకు అర్థం కాలేదు కెప్టెన్ చైర్లో కూర్చోడానికి కూడా ఓవర్ గా ఇంత ఇలా రెడీ అయిపోయి రావాల్సిన అవసరం ఉంది. ఇంక ఇక్కడే అయితే ఈవిడ ఇనే అయితే బుక్ నేను చదువుతా, మా బావ బుక్ నేను చదువుతా, బావ ఏంటి మడతలు, అరే ఏంట్రా ఇది బావ మడతల రిలేషన్ నాకు అసలు అర్థమే కావట్లేదు. సూర్య బయటకు వస్తే ఆరుగా నిజంగా గిచ్చి పడేస్తుంది, నిజంగా అలా ఎలా ఉండదు, ఏంటి ఇది అసలు ఇంత ఓవర్ టూ మచ్చా, ఇనియా చేస్తుంటే ఇది నిజంగా లవ్ ట్రాక్ అయినా లవ్ అయినా లేదా కంటెంట్ కోసమే ఇంత చండాలంగా దారుణంగా చేస్తుందా అనిపించింది. ఎంఐ గేమ్ ఎంఐ చేతులాడ స్పాయిల్ అయితే చేసేసుకుంది. ఇంకా నెక్స్ట్ అంటే సూర్య ఇనియా వీళ్ళిద్దరు రెడీ అయిపోయి ఆయన కూర్చోవడం, ఈ చదవడం ఒక సెంటిమెంటల్ గా ఇద్దరు అంత ఓవర్ చేసేస్తుంటే చూడడానికి కూడా జనాలకు చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడ రేవంత్ ఏంటంటే ఇనియా బుక్ చదువుతాను ఇనియ అడుగుతుంటే రేవంత్ ఇవ్వట్లేదు, ఎవరికైనా కావాలని అడుగుతుంటే ఛాన్స్ రాని వాళ్ళ కోసం. ఇక్కడ నించుదాను ఓ తను ఉబలడు పడిపోతున్నప్పుడు ఇంకా అవసరం లేని వాళ్ళకి ఎందుకు పిలిచి ఇవ్వడం, ఇనియా అడగగానే ఇచ్చేస్తే గొడవ ఉర్లిపోద్ది కదా రేవంత్ అని అనిపించింది అనమాట. బట్ రేవంత్ ఏంటంటే ఏహే ఎప్పుడు చూసినా నన్ను మాట్లాడినప్పుడు అని గీతు మీద వాళ్ళందరి మీద ఇసుక్కున్నాడు, నేను అంటే మీరు ఎస్ అంటారు, మీరు ఎస్ అంటే ఏ అంటారు, నన్ను ఎక్కడ మాట్లాడినవరు రా బాబు అని ఏడు మొహం పెట్టుకుని పక్కకి వెళ్ళి అయితే కూర్చుండిపోయాడు అనమాట. కానీ అయితే చాలా చాలా బిగ్ బాస్కి ఎన్ని అడుగుతున్నా సరే బిగ్ బాస్ అస్సలు ఇవ్వట్లేదు. వీకెండ్లో దాని గురించి ఏదైనా డిస్కషన్ పెట్టాక అది తెలుస్తుందేమో, అంతవరకు ఇవ్వరనుకుంటున్నాను. నాకు వచ్చేసి రివ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.